నమస్కారం అండి. కొల్లాపూర్లో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ శిరీష్ అనే అమ్మాయి భార్య లెక్క యూట్యూబర్ ఎలక్షన్ లో పోటీ చేస్తుంది. గెలుస్తుందంటారా? ఎలా చూస్తారు? పక్కా గెలుస్తుంది బాబాయ్. అంటే వయసు చిన్నది, కాకపోతే ఆ ఊరిని అక్కడి మండలాన్ని ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలను ఆ పాప 25% చదివింది. మళ్ళీ ఎడ్యుకేషన్ పర్సన్, సిన్సియర్, డిగ్రీ పాస్ అయింది. నేనేమంటున్నా సిన్సియర్, అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వండి. నన్ను షేక్ అహ్మద్ పాషా ఊర కాలా పాషా అంటారు. నేను అక్కడికి వస్తున్నా రేపు, అమ్మాయి గురించి ప్రచారం చేస్తా. నా అభిమానులు 4 కోట్ల మంది అండి. అందులోకి వెళ్ళి 1 లక్ష మంది ఆ పాపకు ఓటేస్తే మీ కాళ్ళకు దండం. నేను వస్తున్నా రేపు. ఓకే, ఆమెకు బెదిరిస్తున్నారంట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. ఆమె మీద ఇంకా ఇంతకు ముందు కూడా నిరుద్యోగం గురించి మాట్లాడితే కేసు అయింది. ఏ బిడ్డ, భయపడకు, నీ మీద కేసు కాదు కదా. ఈగ వాళ్ళనియాడు ఈ కాలా పాష, దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఎవరన్నా అంటే ఏమంటావు? కుర్చీ మాడతా పెడతావా? కుర్చీలు కొనుక్కబెట్టి. అంటే ఎవరు భయపెడుతున్నారు ఆమెని? నాకు తెలియాలా, బాబాయ్ చెప్పిండు. అంటే ఇప్పుడు నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా గవర్నమెంట్? సిగ్గు శరం ఉన్నదా? వాడు సిన్సియర్ అయితే ఇట్లా జనాలు ఎందుకు వేచుగా తిరుగుతారు? 100 కాడ 50 ప్రయత్నం చేస్తాడు. పెద్ద ఉద్యోగం కాకపోయినా చిన్న ఉద్యోగం చేసుకుంటారు. యువత రాజకీయాలకు రావద్దా? మరి కంపల్సరీ రావాలా? 72 సంవత్సరాల చంద్రబాబు నాయుడే రాజకీయం చేయంగా, 26 సంవత్సరాల కేసీఆర్ రాజకీయం చేయంగా, 25 ఏళ్ళ పాపస్తే తప్పేంటి? అలాంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ కంపల్సరీ. ఐ ట్రై 100% ఆ పాపను గెలిపిస్తా, ఇది నా వాగ్దానం. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మరి ఈ మిగతా యువతకి ఏం చెప్తారు? ఆమె ఆదర్శంగా తీసుకోవాలంటావా? ఒకటే, పిల్లలు, మీరు ఒక అమ్మ నాన్నకు పిల్లలు, ఆడిపిల్ల కానీ మగపిల్ల కాదు, వయసు వచ్చినాక పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయిని చూసి అన్న రాజకీయంలోకి రాండి. రాజకీయ నాయకుడు అంటే క్లియర్ గా చెప్తా, జనాల్లారా వినండి. చెప్పు, రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీర్తి చక్రుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా ఆరోగ్యం బాగాలే, అయినా మాట్లాడతా. మాట్లాడు. నా అంటే నారాయణ, యా అంటే యమకింకడు, కు అంటే కుబేరుడు, డూడు డూ అంటే డూడు బస్వన్న. 8 మంది కలిసి ఒక మంచోడే కావచ్చు, ఒక మూర్ఖుడే కావచ్చు, రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఈ రోజుల రాజకీయాలు మంచిగా ఉన్నాయంటవా? వేస్ట్. మరి యువత, మరి యువతకు వస్తే ఇట్లా బెదిరించి కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ? అది వాని అంతరాత్మని అడుగుతాను నేను. భయ్ బెదిరి, అమ్మాయిని బెదిరిస్తున్నారంట. ఫోన్ పోతున్నా కదా, ఎంత బాగా. నేను రేపు 10-11 గంటల వరకు నీ ఊరికి వస్తున్నా. నాకేం లా, ఉండడానికి ఇంత రూమ్, తినడానికి ఇంత భోజనం, సాయంత్రం 100-150 రూపాయలు చాలు. అవి కూడా నేను బయట తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటా. ఆమె తరపు నుంచి ప్రచారం చేస్తా అంటూ పక్కా ప్రామిస్ బేబీ. అంటే ఈరోజు ప్రచారం, రేపు నుంచి నువ్వు కూడా జాయిన్ అవుతావా? నేను 10 గంటలకు వస్తున్నామా? రేపు గెలిపిస్తాను అంటూ ఆమెని? పక్కా గెలిపించినాకనే ఇక్కడికి వస్తా, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రాను. మరి ఏ వరంగల్ వెళ్ళిపోతావా? తెలంగాణలో మరి ఎవరు వస్తారంటే సార్? కేసీఆర్, రవీంద్ర రెడ్డి, కాంగ్రెస్? కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి? 95. జనాలు అలసిపోయిండు బాబాయ్, చాలా అలసిపోయాను. ఒకవేళ వాడు గెలిచిండు అనుకో, మళ్ళీ కేసీఆర్ ఈ పార్క్ అమ్మేస్తాడు. పక్క గల్లీకి ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడే ఇంటికి ఒక తాగుబోతున్నాడు, అప్పుడు ఆడవాళ్ళు కూడా పోయి తాగుతారు. ఇల్లు ఒళ్ళు రెండు గుల్లా, వాడికి కేవలం పైసా కావాలా. ఇప్పుడు బెర్లెక్క గురించి ఎందుకు చెబుతావు మరి నువ్వు? బెర్లెక్క బాబాయ్ ఎక్కువ ఎరేస్మెంట్ చేయకు, నేను ఎక్కువ ఉర్రా. నాకు తిక్కది తిన్నానుకో, ఆ సినిమా వేరే ఉంటుంది. బాయ్ బాబాయ్. బాయ్ బాయ్ బాయ్.